గణేశాయ జనమ గాయత్రి దేవి నమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఎంతటి శత్రువునైనా సరే అసలు ఎలా లొంగ తీసుకోవాలి అలాగే రాజుకి బ్రాహ్మణుడికి స్త్రీకి ఏవి బలాన్నిస్తాయి ఎక్కువసార్లు ఇల్లు మారుతూ ఉండడం అద్దిల్లు మారుతూ ఉండడం ఇలాగా అస్తమాటు స్థానచరణం ఇలాంటి వాటి వల్ల ఏం జరుగుతుంది వాటి వల్ల వచ్చేటటువంటి ఇబ్బంది అనే విషయాలని చాణుక్యుడు ఏం చెప్పాడు అనే విషయాలని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనులోమైన బలెనం ప్రతిలోమైన దుర్జనం ఆత్మతుల్య బలం శత్రువు వినయేన బలైనవా అంటే దీని అర్థం ఏంటి అంటే అనగా బలవంతు బలవంతుడైనటువంటి శత్రువు దగ్గర వినయంగా ఉండాలట దుర్జన శత్రువుని ఎదుర్కోవాలట తనతో సమానంగా ఉన్న శత్రువుని సమానంగా లొంగి ఉండడం కానీ శత్రువుని లొంగ తీసుకోవడం కానీ చెయ్యాలట అంటే శత్రువుల్ని శత్రువుల్లో కూడా స్థాయిలు ఉంటాయి అందరూ సమానంగా ఉంటారు కదా ఒకడున్నాడండి ఇప్పుడు మనం ఉన్నాం మనకి శత్రువు ఒక ఎమ్మెల్యే మినిస్టరో లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టో లేకపోతే పెద్ద ఆఫీసరో ఏదో చాలా పెద్ద స్థాయిలో వ్యక్తి మరి అలాంటి శత్రువుతో సమానంగా పోరాడతాను లేకపోతే ఏదో ప్రత్యక్షంగా నేను పోరాడతాను లేకపోతే కనుక రకరకాలుగా వ్యవహరిస్తానంటే కుదరదు ఎందుకంటే అంగబలం అర్ధబలం రాజకీయ బలం అనేక రకాల బలాలన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి కాబట్టి అలాంటి శత్రువుతోటి డైరెక్ట్గా ఎదుర్కోవడం మంచిది కాదు వినయంగానే ఎదుర్కోవాలి అంటే ఎదురుగుండా ఉన్నప్పుడేమో వినయంగా మాట్లాడుతూ అంటే వాడిని శత్రువుగా భావిస్తున్నట్టుగా కనపడకుండా వెనకాల ఏదైనా వ్యవహారం నడపాలి తప్ప డైరెక్ట్గా ఎదుర్కొని ఎదిరించి పోరాడి మనం నగరం ఎందుకంటే తిరిగి మన మీద అనేక రకాల తప్పుడు కేసులు పెట్టచ్చు అనేక రకాల వ్యవహారాలు చేయొచ్చు కాబట్టి ఒకవేళ మనకన్నా శత్రువు బలమైన వాడంటే అంటే కనుక వినయంగా వాడిని నటిస్తూ ఎదుర్కోవాలి తప్ప ప్రత్యక్షంగా మనం బలాన్ని ఉపయోగించి వ్యవహారం నడపకూడదు అలాగే దుర్జనునైన శత్రువుని ఖచ్చితంగా ఎదుర్కోవాలి ఎంచేతన ఏంటంటే కనుక దుర్జనుడు అంటే కనుక వాడంతసేపు కూడా చెడ్డ పనులు చెడ్డ వ్యవహారాలు చేస్తూ మనల్ని పాడు చేయడానికి మనల్ని నాశనం చేయడానికి అవసరమైతే మనల్ని చంపడానికి కూడా చూస్తున్నాడు అనుకోండి వాడిని ముందర ఎదుర్కోవాలి ఎలాగైనా సరే అవసరమైతే మన అంగబలాన్ని అర్ధబలాన్ని అన్నిటి బలాన్ని ఉపయోగించి ఎలాగైనా సరే వాడిని మాత్రం ముందుగా హతమార్చాలి తనతో సమానమైన శత్రువు సమానమైన శత్రువు అంటే ఏంటి అంటే వీడికి తప్పులు ఉన్నాయి మన దగ్గర తప్పులు అంటే పక్కవాడి దగ్గర తప్పులు ఉంటాయి అంటే మనలో కొన్ని తప్పులుండి పక్క వాళ్ళు కొన్ని తప్పులుండి ఇద్దరు కూడా ఎదురైనప్పుడు మాత్రమే దెబ్బలాడుకుంటూ నువ్వు నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే కనుక అలాంటి శత్రువుతోటి లొంగి ఉండడం కానీ అవసరాన్ని బట్టి వ్యవహరించడం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా రాజీ కుదుర్చుకోవడం కానీ చేసుకోవాలి ఈ సమానమైన శత్రుత్వం అంటే అన్నదమ్ముల మధ్య ఆడబొడుచలకి మీకు మధ్య ఇలా కుటుంబ సభ్యుల మధ్య ఇలా ఉంటూ ఉంటాయి అన్నమాట ఏమిట అంటే ఏమి లేదు ఒక కడుగు ఇలా కలిసిందని ఒక్కడ ఒక అడుగు ఇలా కలిసిందని స్థలంలో లేకపోతే ఏదో చిన్న విషయాల్లో మాట పట్టింపులు చిన్న చిన్న ఆస్తి పంపకాలు ఇలా చిన్న చిన్న విషయాల్లో సమానంగా ఉంటుంది ఆ శత్రుత్వం అది పెద్ద శత్రుత్వం కాదు అంటే కనుక అలాంటి వాళ్ళతో రాజీ కుదుర్చుకోవాలంట బాగా బలమైనటువంటి శత్రువుతోటి జాగ్రత్తగా వ్యవహారం నడిపి శత్రుత్వం కనపడకుండా వ్యవహారం నడపాలి బాగా దుర్మార్గుడైన శత్రువుతోటి వెంటనే వ్యవహారం నడిపి వాడిని తగ్గించుకోవాలి అలాగే అంటే వాడిని కంట్రోల్ చేసుకోవాలి అలాగే సమానమైన శత్రుత్వం ఉన్నటువంటి అంటే మనలో కూడా తప్పులు ఉన్నాయి అవతల వాళ్ళ తప్పులు ఉన్నట్లయితే కనుక అప్పుడు రాజీ కుదుర్చుకోవాలి తప్ప దాన్ని పెంచుకోకూడదు అని ఇక్కడ మనకి చాణక్యులు చెప్తున్నారు చూడండి అలాగే బహువీర్యం బలం రాజ్ఞో బ్రహ్మాణో బ్రహ్మవిద్బలి మాధుర్యం స్త్రీణాం బలముత్తమం అంటే ఎవరెవరికి ఏదేంటి బలం అంటే కనుక రాజుకు భౌతికమైనటువంటి బలమే బలం బ్రాహ్మణకి బ్రహ్మము నెరుగుట శాస్త్రములు చదువుట ఏ బలం అలాగే రూపము యవ్వనము మాధుర్యము ఇవన్నీ కూడా స్త్రీలకి బలాతి బలాలు చూడండి ఎవరికి ఏది బలం అని చెప్పాడు రాజునికి భౌతికమైన బలం అంటే ఏంటి అంటే రాజుకి ఎంతమంది అంటే సైన్యులున్నారు సైన్యం ఉంది ఎంతమంది సైన్యం ఉంది ఎన్ని ఏనుగులు ఉన్నాయి ఎన్ని గుర్రాలు ఉన్నాయి ఎంత డబ్బు ఉంది ఎంత రాజ్యం ఉంది అలాగే ఎంతమంది జనాలు తన వైపు ఉన్నాడు ఇలాంటివి ఎంత ఎన్ని కత్తులు ఎన్ని కటారులు ఎన్ని బాంబులు ఎన్ని మిసైల్స్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ ఈ భౌతికమైనటువంటి పదార్థాలన్నీ కూడా భౌతికమైన వస్తువులు వ్యవహారాలన్నీ కూడా బలం అవుతాయి రాజుకి అవే బలం రాజుకి అలాగే బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి మాలాంటి వాళ్ళు ఉన్నాం అనుకోండి మాకు బలం ఏమిటి అంటే కనుక మేము చదివినటువంటి వేదం కానీ మేము చదివినటువంటి శాస్త్రం కానీ మేము మా యొక్క చదువు ఏదైతే ఉందో విద్య ఏదైతే ఉందో అదే మాకు బలం ఇంచేతంటే కనుక దానివల్ల మేము బతకాలి దానివల్ల మేము పోషించబడాలి దానివల్లే మీకు మాకు మధ్య అభినాభావ సంబంధం కాబట్టి బ్రాహ్మణుడికి బలం ఏమిటి అంటే కనుక బ్రహ్మము ఎరుగుట అంటే విద్యను చదువుట విద్యను తెలుసుకునుట లేదా ఈ యొక్క వేద విద్యను అంతా అభ్యసించుట కాబట్టి బలం బ్రాహ్మణ బలం పెంచుకోవాలంటే ఏం చేయాలి రోజు వేద విద్యను చేయడం కానీ శాస్త్రాలు అధ్యయనం చేయడం కానీ చేయాలి కాబట్టి ఒకవేళ రాజు బలం పెంచుకోవాలంటే ఏం చేయాలి భౌతికంగా బలం పెంచుకోవాలి అలాగే మరి స్త్రీకి ఏది బలం ఇక్కడ ముఖ్యంగా మాట్లాడింది స్త్రీ గురించి మాట్లాడుతూ ఇవన్నీ ఉదహరిస్తున్నాడు అయితే స్త్రీకి ఏది బలం అంటే కనుక రూపము యవ్వనము మాధుర్యము ఇది చాలా ముఖ్యం మాధుర్యం చాలా ముఖ్యం అంచేత అందుకనే చూడండి ఎక్కువగా కాస్మోటిక్స్ కానీ అందానికి సంబంధించిన లేపనాలు కానీ బ్యూటీ పార్లర్స్ కానీ ఇవన్నీ స్త్రీలకే ఎక్కువగా ఉంటాయి కారణం ఏంటంటే స్త్రీలకు అది బలం వాటితోటే అవసరమైతే ఎలాంటి వ్యవస్థను నడపగలుగుతాయి స్త్రీలు అందంతో అవసరమైతే రాజ్యాలను కూడా మార్చగలుగుతాయి రాజ్యానికి రాజ్యానికి మధ్య యుద్ధాలు రావడానికి కారణం కూడా స్త్రీలు స్త్రీల యొక్క అందాలు కూడా కారణమవుతుంటాయి కాబట్టి స్త్రీకి అందం చాలా బలం అంచేత రూపము అలాగే యవ్వనము అంటే కనుక స్త్రీ యవ్వనంగా ఉన్నంతసేపు చాలా బలవంతురాలు ఎందుకంటే ఆ యవ్వనంతో ఆ రూపంతో చాలా రకాల వ్యవహారాలు నడపగలిగేటటువంటి వ్యవస్థ ఉంటుంది అంటే ఇంకొక రకంగా ఊహించుకోకూడదు డబుల్ మీనింగ్ డైలాగులు కాదు ఇక్కడ అంటే స్త్రీకు ఉండేటటువంటి కొన్ని బలాలు చెబుతూ మాట్లాడుతున్నాడు కాబట్టి అంటే దాన్ని మళ్ళీ వాడుకుని అవతల లొంగ తీసుకుని ఏదో పనులు చేసుకునేటటువంటి వ్యవహారం కాదు ఇక్కడ సాధారణంగా ఉండే బలాల గురించి మాట్లాడుతూ రూపం యవ్వనం అన్నిటికన్నా ముఖ్యంగా మాధుర్యం ఎప్పుడైతే స్త్రీ మధురంగా మాట్లాడుతుందో సాఫ్ట్గా మాట్లాడుతుందో సౌమ్యంగా మాట్లాడుతుందో అప్పుడు స్త్రీ చాలా పవిత్రంగా చాలా విలువ తెచ్చుకుంటుంది అందరిలోనూ కొనియాడబడుతుంది అందరూ మెచ్చుకుంటారు అందరూ గౌరవిస్తారు ఆ స్త్రీ ఏం చెబితే అది వింటారు భర్త అత్తామామలతో సహా ఇరుగు పొరుగు వారు ఆడబడుచులతో సహా ప్రతి ఒక్కళ్ళు బంధువులు కూడా బంధువర్గం కూడా అంటే స్త్రీకి మాధుర్యం మధురంగా మాట్లాడడం చాలా బలాన్ని పెంచుతుంది ఏ బలం రూపం కన్నా యవనం కన్నా బలం పెంచుతుంది అంచేత స్త్రీకి అందంగా మాట్లాడమే బలము అంతేకాని రేష్గా గయ్యాళిలా మాట్లాడడం స్త్రీకి అసలు మంచిది కాదు అలా అలా కనిపిస్తే స్త్రీ అని మాత్రం అనరు అంచేత ఆ రకంగా ప్రస్తుత కాలంలో మనం మాట్లాడుతున్నావా లేదా అని ఒకవేళ మాట్లాడితే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయమంటున్నాడు చాణుక్యుడు తప్ప స్త్రీలకు పేరు పెట్టట్లేదు ఇక్కడ అంటే మీ మన యొక్క బలాన్ని ఏమిటి అనేది తెలియజేస్తున్నాడు కాబట్టి బలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి స్త్రీ మీ మీ బలం ఏమిటి మాధుర్యంగా మాట్లాడు అది పెంచుకోండి మీ లేకపోతే బలం లేకపోతే అంచేత ఎవరి వాళ్ళు ఆ బలం పెంచుకోవాలన్నమాట అలాగే ఇంకొకటి చెప్పాడు నాత్యంతం సరళైర్ భావ్యం గత్వాపశ్య వనస్థలీం చిద్యంతే సరళస్తత్ర కుబ్జాస్తిష్ఠంతి పాదపాహ అంటే దీని అర్థం ఏంటగా మెత్తకగాను అంటే మెత్తతన కొంతమంది చూడండి మెత్తగా ఉంటారు మెత్తగా ఉండడం అంటే సాఫ్ట్ అనమాట అంటే మొహమాటంగా మెత్తగా ఎవరేం మాట్లాడినా పెద్దగా రెస్పాండ్ అవ్వక భయపడుతూ సిగ్గు బిడియం లజ్జలు ఎక్కువగా ఉండి ఇలాంటి వాళ్ళు అలాగే రుజుభావం రుజుభావం అంటే ముక్కు సుటితనం అనమాట ఈ రెండు ఉన్న ఈ రెండు ఉన్నటువంటి వాళ్ళు తొందరగా ఎదగరు ఇబ్బంది పడతారు అంటే ఈ రోజుల్లో ఎలా ఉండాలంటే కనుక మెత్తగా ఉండకూడదు వాడు చాలా మెత్త మెత్తన మనిషి అండి అందుకని అందరు వాడిని మోసం చేసేస్తున్నారు మా వాడు చాలా మెత్తగా ఉంటాడండి బాబు ప్రతి విషయంలోనూ కూడాను గట్టితనం లేదంట అంటే మెత్తతనం గట్టితనం అంటే ఏంటి అంటే కనుక గట్టితనం అంటే ఏంటంటే వీడు అనుకున్నది సాధించేదాకా దాకా పట్టు వదలడు లేదు అవతల వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు అనుకోండి నువ్వు ఇస్తేనే వెళ్తానయ్యా అయ్యా లావతి వెళ్ళాలి నేను కదలంటాడు అది అంతా కూడా ఏంటంటే మొండితనం గట్టితనం అంటారు అదే మెత్తతనం అనుకోండి ఎవరిని బాబు రేపు ఇస్తానన్నా అనుకోండి ఇస్తారా అయితే రేపు వస్తాలేండి అని వచ్చిస్తాం అనుకోండి వాడు అలా రోజు తిప్పుతున్నా సరే అలాగే చేస్తున్నావు అనుకోండి దాన్ని మెత్తతనం అంటారు అంచేత ఈ మెత్తతనం పనికిరాదు రోజుల్లో అని అలాగే రుజుభావం అంటే ముక్కు చూడితనం ఉన్నదనడానికి మాట్లాడకూడదు ఊరికాయ రోజు ఎలాగే తిప్పుతున్నావు డబ్బులు ఉంటే వాళ్ళు అబేతే లేదు నీళ్ళు డబ్బులు ఇవ్వడం చాలా నష్టం అన్నాం అనుకోండి వాడు తిరిగి ఏదో మాట అంటాడు రేపు నిజంగా డబ్బులు వచ్చినా ఆ నేను నెక్స్ట్ నీకు డబ్బులు అని అంటాడు అంటే ఇక్కడ మనం అతిగా ముక్కు చూడుతనం మంచిది కాదు అలాగే అతి మెత్తతనం మంచిది కాదు అంటే లౌక్యం కావాలి అని చెప్తున్నాడు ఇక్కడ అలాగే ఎత్రో అతకం తత్ర వసంతి హంసాహ తదైవ శుష్కం పరివర్జయంతి నహంసతుల్యే నరేణ భావ్యం పునఃస్తజంతే పునరాశ్రయంతే అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక మనం ఇల్లు మారుతూ ఉంటాం అద్దిల్లులు మారుతూ ఉంటాం కదా అద్దెల్లులు మారేటటువంటి విషయం గురించి కొంచెం కొంచెం కఠినంగా మాట్లాడే ఊరికే ఏదో సరస్సులో హంసలు మారినట్టుగా హంసలు ఏం చేస్తాయంటే నీళ్ళు ఉంటే ఆ దాంట్లో ఉంటాయి నీళ్ళు లేకపోతే నీళ్ళు ఉన్న దాంట్లోకి మారిపోతూ ఉంటాయి ఇలా మారిపోతూ ఉండకయ్యా హంసలాగా ఉన్న చోటే ఎక్కువ కాలం నిలబడదు ఎందుకంటే చీటికి మాటికి ఇల్లు మారేటటువంటి డబ్బు నిలబడదు సుఖం ఉండదు మనశ్శాంతి ఉండదు అని కావాలంటే మనమే టెస్ట్ చేసుకోండి అస్తమాట అద్దిలి మారేవాళ్ళు కానీ అందుకనే ఉంటే కొంచెం చికాకు అందుకని ఇల్లు ఉండాలంటారు సొంతల్లో ఉండే సుఖం ఏమిటయ్యా అంటే కనుక నిజంగా చెప్పాలంటే అద్దెకి ఐదు వేల రూపాయలు అవుతున్నాయి అనుకోండి ఇల్లు కట్టుకుంటే దానికి అప్పుల పాలైపోయి ఈఎంఐలు ఇరవై వేలు ముప్పై వేలు కట్టి వాళ్ళు ఉన్నారు కానీ ఐదు వేలకి ఇంట్లో ఉండొచ్చు కదా ఐదు వేలు కట్టి నెలకి అద్దీ కానీ ఏమిటయ్యా అంటే కనుక వాడు నెల ఖాళీ చేసేయండి ఖాళీ చేసేయాలి లేకపోతే అనేక రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కాబట్టి సొంత ఇల్లు అంటూ ఉంటే కనుక అస్తమాటు మారక్కర్లేదు కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇది నాది అనుకోవడానికి ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఒకే చోట స్థాన చలనం లేకుండా ఉండేవాడు గమ్మును ఎదుగుతాడు అని అదే ఇల్లు మారుతూ మారుతూ ఉండేవాడు తొందరగా ఎదగలేడు అని కాబట్టి ఊరికే అనవసరంగా ఇల్లులు మారద్దు అని చెప్తున్నాడు ఇక్కడ అలాగే ఉపార్జితానాం విత్తానం త్యాగ ఏవహి రక్షణం తడాగో దసరా స్థానం ఇవాం భషాం అంటే దీని అర్థమైతే కనుక సంపాదించిన డబ్బుని ఖర్చు పెట్టుకోవాలి లేదా దానాలైనా చేసేయాలి ఈ రెండూ చేయకుండా దాస్తే చాలా ప్రమాదకరము ఏంటంటే కనుక దీన్ని ఎలా పోల్చేటంటే చెరువు ఉంటుందిట చెరువులోకి ప్రవేశించేటటువంటి ద్వారం ఉండాలట అలాగే విడిచిపెట్టే ద్వారం కూడా ఉండాలట ఈ రెండు ద్వారాలు లేని చెరువు ఎందుకు పనికిరాదు అందులో ఉండే నీరు కుళ్ళిపోతుంది అని చేత అలాగే ఎప్పుడైతే చెరువులోకి వచ్చే ద్వారము ఓపెన్ అయ్యి ఉండి వెళ్ళే ద్వారం ఓపెన్ అయి ఉంటుందో అప్పుడు ఆ ప్రవహించే నీరు శుద్ధ జలం తాగడానికి పనిచేస్తుంది అందుకనే ఎప్పుడైనా సరే ప్రవహించే నీటిలో స్నానం చేయాలి తప్ప స్టక్ అయిపోయిన నీటిలో ఎప్పుడు గుంటల్లో ఎప్పుడు స్నానం చేయకూడదు కారణం ఏంటి అంటే కనుక స్టక్ అయిపోయినటువంటి నీళ్ళంతా కూడా మరణం అయిపోతాయి అలాగే డబ్బు విషయంలో కూడా అంతే వస్తూ వస్తూ ఉండాలి వెళుతూ ఉండాలి వచ్చే ద్వారం ఉండాలి వెళ్ళే ద్వారం ఉండాలి తప్ప డబ్బు ఇప్పుడు నిలబడిపోయి ఉంటే కనుక చాలా ప్రమాదకరం ఇం చేత అంటే కనుక డబ్బును ఖర్చు పెట్టకపోతే ఖర్చు పెట్టేయమంటే దుబారా చేయమని దాని అర్థం కాదు అవసరాన్ని బట్టి మీ మీ సొంత ఖర్చులకైనా ఖర్చు పెట్టాలి కుటుంబ ఖర్చులకైనా ఖర్చు పెట్టాలి లేకపోతే కనుక దాన్ని ఏదో రకమైన ఇన్వెస్ట్మెంట్ అయినా చేయాలి భూములు కొనమో స్థలాలు కొనమో బంగారం కొనమో వస్తువులు కొనమో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అయినా చేయాలి తప్ప డబ్బును డబ్బుగా మాత్రం దాచుకోవడం అది చాలా ప్రమాదకరం అది చేత కనుక దానివల్ల ప్రమాదం వస్తుంది అని లేదా నీకు నీకు ఖర్చులు లేవు అసలు అవసరం లేదు భవిష్యత్తులో కూడా డబ్బుతో అవసరం దానం చేసేయాలి లేదా దానికి సంబంధించి ఆ రంగం చేయాలి తప్ప డబ్బుని ఒకే చోట స్టాక్ చేయడం ఎప్పుడు ప్రమాదకరమైన ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తాడో తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఒకవేళ నిజంగానే మన ఇంట్లో ఓ కోటి రూపాయలు ఎప్పుడూ ఉంటాయని తెలిసిందనుకోండి ఎప్పుడు దొంగ వచ్చి నెత్తి మీద బద్ద్రగొని బుర్ర భద్ర కొట్టి డబ్బు కొట్టు తెలియదు ఇలా అనేక రకాల కారణాలు ఉంటాయి ఒకటి కాదు చేత చాణుకుడు ఏం చెప్పినా ఉత్తినే వేళాకొలంగా చెప్పడం ప్రతి అక్షరం ప్రతి శ్లోకం కోటి రెట్ల అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి శ్లోకం అంచేత మనం వినడం శ్రద్ధగా వినాలి దాన్ని అర్థం చేసుకోవాలి అది మన జీవితంలో అన్వయం చేసుకోవాలి అంటే ఇలాంటి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క శ్లోకాలని మీరు వినండి పది మందికి వినిపించండి ముఖ్యంగా పిల్లలకు వినిపించండి ఎందుకంటే ఇవి వింటే కనుక వాళ్ళకి మంచి ప్రపంచ జ్ఞానము మంచి జీవితంలో మార్పులు వస్తాయి కాబట్టి ఇంకా ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు మనం తదుపరి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభమస్తు శుభమస్తునిత్యం లోకాసమస్త సుఖన భవంతు స్వస్తి